వెల్కమ్ బ్యాక్ టెన్త్ క్లాస్ అర్హతతో డిఫెన్స్లో అద్భుత అవకాశాలు కేవలం టెన్త్ క్లాస్ పాస్ అయితే డిఫెన్స్ అంటే ఎయిర్ ఫోర్స్ నావీ తర్వాత ఆర్మీ దీంతో పాటుగా సిఐఎస్ఎఫ్ సిఆర్పిఎఫ్ బిఎస్ఎఫ్ ఐటిబిపి ఈ విభాగాల్లో అద్భుతమైనటువంటి ఉద్యోగ అవకాశాలు కేవలం టెన్త్ క్లాస్ పాస్ అయిన విద్యార్థుల కోసం ఉన్నాయి దాని పూర్తి వివరాలు ఈ వీడియోలో చూద్దాం వీడియోని చివరి వరకు చూడండి మధ్యలో స్కిప్ చేసినట్లయితే ఇన్ఫర్మేషన్ పోతుంది సో ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తాం మర్చిపోవద్దు ఇక ఈ డిఫెన్స్లో ఉన్నటువంటి టెన్త్ క్లాస్ క్వాలిఫికేషన్స్తో డిఫెన్స్లో ఉద్యోగాలు దీనికి మొదటగా మనకు కావాల్సింది ఏంటంటే టెన్త్ క్లాస్ క్వాలిఫికేషన్ జస్ట్ పాస్ అయి ఉంటే సరిపోతుంది తర్వాత ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది ఆ తర్వాత మూడోది మెడికల్ టెస్ట్ ఉంటాయి ఈ మొదటిది అయినటువంటి ఫస్ట్ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ నిర్వహిస్తారు అంటే రన్నింగ్ ఆ తర్వాత లాంగ్ జంప్ హై జంప్ ఇలాంటి టెస్ట్ అంటాం దీన్ని ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అంటాం ఈ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్తో క్వాలిఫై అయితే నెక్స్ట్ మనకి రిటర్న్ టెస్ట్ నిర్వహిస్తారు రిటర్న్ టెస్ట్ అనేది చాలా ఆబ్జెక్టివ్గా ఉంటుంది అంటే సింపుల్గా ఉంటుంది ఆబ్జెక్టివ్ వేలో ఉంటుంది ఆబ్జెక్టివ్ అంటే ఏంటంటే మనం టెన్త్ క్లాస్ వరకు పార్ట్ బి అనేది ఉండేది పార్ట్ బిలో ఒక క్వశ్చన్ ఇచ్చి నాలుగు ఆప్షన్స్ ఇస్తారు ఆ నాలుగు ఆప్షన్ నుంచి ఒక రైట్ ఆన్సర్ని పిక్ చేయాలి సో ఇక్కడ కూడా ఆబ్జెక్టివ్ టైప్లో క్వశ్చన్ క్వశ్చన్ పేపర్ అనేది ఉంటుంది దాన్ని మనకి ఇచ్చినటువంటి ఓఎంఆర్ షీట్లో బబ్లింగ్ అనేది చేయాలి అది రిటర్న్ టెస్ట్ ఈ రెండు క్వాలిఫై అయిపోతే మెడికల్ టెస్ట్ అనేది ఉంటుంది ఈ మెడికల్ టెస్ట్ అంటే మళ్ళీ రన్నింగ్ అలాంటివి ఉండవు మెడికల్ టెస్ట్ అంటే ఐ సైట్ చెక్ చేస్తారు సో ఇంకా ఏమైనా డిసీజెస్ ఉన్నాయేమేమో చెక్ చేస్తారు ఇది మెడికల్ టెస్ట్ మెడికల్ టెస్ట్ అనేది చాలా ఈజీగా పాస్ అయిపోతారు ఈ మూడు టెస్ట్లు కనుక పాస్ అయిపోతే ఉద్యోగం అనేది మీదే ఉద్యోగంలో కేవలం శాలరీతో శాలరీ మాత్రమే కాకుండా చాలా అదర్ బెనిఫిట్స్ అనేవి ఉంటాయి డిఫరెంట్ అదర్ బెనిఫిట్స్ ఉంటాయి తర్వాత ఈ సర్వీసెస్ నుంచి మీరు ఒక పది సంవత్సరాలు లేక ఎయిట్స్ ఎయిట్ ఎయిట్ ఇయర్స్ పాటు పనిచేసి బయటకు వచ్చేస్తే మీకు రిజర్వేషన్ ఇస్తారు అలాగే మీకు పెన్షన్ కూడా వస్తుంది అంటే ఇక్కడ పనిచేసి కొంతకాలం ఒక టెన్ ఇయర్స్ ఒక సెవెన్ ఇయర్స్ పాటు మీరు ఈ డిఫెన్స్ డిపార్ట్మెంట్స్లో పనిచేసి వెనక్కి వచ్చేస్తే మీరు ఏ రాష్ట్రానికి చెందిన చెందిన వారైనప్పటికీ కూడా ఆ రాష్ట్ర పరిధిలో ఉన్నటువంటి ఉద్యోగాలు భర్తీ చేసేటప్పుడు అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసేటప్పుడు కూడా మీకు రిజర్వేషన్ అనేది ఇస్తారు దీంతో పాటుగా మీకు పెన్షన్ అనేది వస్తుంది పెన్షన్ అనేది మంచి అమౌంట్ అనేది వస్తుంది మినిమమ్ టు మినిమం థర్టీ థౌజండ్ రూపీస్ పెన్షన్ అనేది ఉంటుంది సో మీ తర్వాత మీ ఫ్యామిలీ అంటే మీ వైఫ్కి కూడా ఫర్దర్గా ఈ పెన్షన్ అవకాశం ఉంటుంది అంటే ఫైనాన్షియల్గా ఒక సెక్యూర్డ్ లైఫ్ అనేది ఉంటుంది సో దీంతో పాటుగా ఓకే పాటుగా బయటకు వచ్చేసిన తర్వాత ఉద్యోగం మనం పొందవచ్చు వ్యాపారం చేసుకోవచ్చు చా ప్రతి చోట కూడా ఈ డిఫెన్స్ డిపార్ట్మెంట్స్ నుంచి పనిచేసి వచ్చిన వాళ్ళకి కొంత రిజర్వేషన్ లేక కొంత ప్రయారిటీ అనేది ఇస్తారు ఓకే ఇక ఈ డిఫెన్స్ డిపార్ట్మెంట్లో ఒకటైన ఫస్ట్ మనం చూసినట్లయితే ఎయిర్ ఫోర్స్ ఈ ఎయిర్ ఫోర్స్లో టెన్త్ క్లాస్ క్వాలిఫికేషన్స్తో ఎలాంటి ఉద్యోగాలు భర్తీ చేస్తారు అంటే ఎయిర్ మెన్ గ్రూప్ వై ఎయిర్ మెన్ గ్రూప్ వై మ్యూజిషియన్ ట్రేడ్ తర్వాత గ్రౌండ్ మ్యాన్ ఈ రకాల ఉద్యోగాలకి కేవలం టెన్త్ క్లాస్ అర్హత సరిపోతుంది తర్వాత నేవీలో చూసినట్లయితే నేవీలో స్టీవర్డ్స్ కుక్స్ మ్యూజిషియన్ ఈ పోస్టులకి జస్ట్ టెన్త్ క్లాస్ ఉంటే సరిపోతుంది ఆ తర్వాత ఆ తర్వాత ఆర్మీలో ఆర్మీలో దాదాపుగా నాలుగు రకాల ఉద్యోగాలకి కేవలం టెన్త్ క్లాస్ అర్హత సరిపోతుంది సోల్జర్ బేసికలీగా సోల్జర్ వీళ్ళనే హవాల్దార్ సోల్జర్స్ హవాల్దార్ ఇలా నాలుగు రకాల ఉద్యోగాలు ఉన్నాయి వీటికి కేవలం టెన్త్ క్లాస్ పాస్ అయి ఉంటే సరిపోతుంది జస్ట్ పాస్ అయి ఉంటే సరిపోతుంది ఆ తర్వాత పారామిలిటరీ బలగాలు ఇందాక మనం పైన చూసాం కదా వాటి గురించి ఈ పారామిలిటరీ బలగాలైనటువంటి సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ సిఐఎస్ఎఫ్ ఈ సిఐఎస్ఎఫ్లో లో కానిస్టేబుల్ ఉద్యోగాలకి టెన్త్ క్లాస్ అర్హత అనేది సరిపోతుంది ఆ తర్వాత సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ సిఆర్పిఎఫ్ సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ సిఆర్పిఎఫ్ దీనికి కూడా టెన్త్ క్లాస్ దీంట్లో కానిస్టేబుల్స్ కి టెన్త్ క్లాస్ అర్హత ఉంటే సరిపోతుంది నెక్స్ట్ బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ బిఎస్ఎఫ్ దీంట్లో కూడా టెన్త్ క్లాస్ పాస్ అయి ఉంటే సరిపోతుంది నెక్స్ట్ ఇండో టెబిటియన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్ ఐటిబిపిఎఫ్ దీనికి కూడా సేమ్ ఆ తర్వాత రీసెంట్గా అంటే ఒక సెవెన్ ఇయర్స్ బ్యాక్ ఒక కొత్త డిపార్ట్మెంట్ వచ్చింది అది సశస్త్ర సీమాబల్ సిఎస్ఎస్బి సశస్త్ర సీమాబల్ ఎస్ఎస్బి దీంట్లో కానిస్టేబుల్కి కూడా టెన్త్ క్లాస్ అనేది సరిపోతుంది అయితే దీంతో పాటుగా తర్వాత ఇండో టెబిటియన్ బోర్డర్ ఫోర్స్లో హెడ్ కాస్ హెడ్ కానిస్టేబుల్ రేడియో ఆపరేటర్ హెడ్ కానిస్టేబుల్ రేడియో ఆపరేటర్ అంతేకాకుండా కానిస్టేబుల్ లైన్ మెన్ తర్వాత ఐటీబీపీలో హెడ్ కానిస్టేబుల్ రేడియో టెక్నీషియన్ తర్వాత కానిస్టేబుల్ మోటార్ ట్రాన్స్పోర్ట్ మిలిటరీ ఇంజనీరింగ్ సర్వీసెస్ ఎంఎస్ఎంఈస్ మిలిటరీ ఇంజనీరింగ్ సర్వీస్ ఈ డిపార్ట్మెంట్లో లోయర్ డివిజనల్ క్లర్క్ లోయర్ డివిజనల్ క్లర్క్ వీరికి టెన్త్ క్లాస్ అర్హత సరిపోతుంది ఆ తర్వాత స్టెనో గ్రేడ్ త్రీ స్టెనో గ్రేడ్ త్రీ అంతేకాకుండా గ్రూప్ సి పోస్టులకు కేవలం టెన్త్ క్లాస్ అర్హత సరిపోతుంది వీళ్ళకి ఏజ్ చూసినట్లయితే ఇప్పుడు మనం పైన అవుట్ చేసినటువంటి అన్ని ఉద్యోగాలకి కూడా ఏజ్ అనేది ఎయిటీన్ టు ట్వంటీ సెవెన్ ఇయర్స్ ఉండాలి అయితే ఇక్కడ రిజర్వేషన్స్ అనేవి వర్తిస్తాయి జనరల్ అభ్యర్థులకు ఎయిటీన్ టు ట్వంటీ సెవెన్ ఇయర్స్ ఉంటుంది అయితే దీంట్లో ఒకటి రెండు ఉద్యోగాలకి ఇందాక మనం చూసాం స్టెనో క్లర్క్ అనేవి వీటికి అయితే కంప్యూటర్ పరిజ్ఞానం నాలెడ్జ్ కూడా అడుగుతున్నారు అంటే ఎంఎస్ ఆఫీస్ అనుభవం అనేది ఉండాలి సో బేసికలీగా ఈ ఉద్యోగాలన్నిటికీ కూడా టెన్త్ క్లాస్ అర్హత అనేది సరిపోతుంది టెన్త్ క్లాస్ అర్హతతో మీరు ఫర్దర్గా చదవలేకపోయిన ఆర్థిక కారణాలు కానీ ఈ వేరే ఇతర కారణాల వల్ల కానీ టెన్త్ క్లాస్ మీదే ఉద్యోగం సంపాదించుకోవాలి అనుకున్నట్లయితే ఇవి అద్భుతమైనటువంటి ఉద్యోగాలు ఎందుకంటే ఇవి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు ఉద్యోగం చేస్తున్నప్పుడు మీకు మంచి శాలరీ అదర్ డిఫరెన్స్ ఎలవెన్సెస్ ఉంటాయి ఆ తర్వాత సర్వీస్ నుంచి మీరు వచ్చేసిన తర్వాత కూడా మీకు మంచి ఫైనాన్షియల్ సపోర్ట్ ఉంటుంది ఆ తర్వాత రిజర్వేషన్స్ లాంటి మీకు బెనిఫిట్స్ ఉంటాయి ఆ తర్వాత ఇతర విషయాల్లో కూడా మీకు సపోర్ట్ అనేది ఉంటుంది ఫర్ ఎన్ ఎగ్జాంపుల్ మీకు రేషన్ డీలర్ కావాలనుకోండి మీ ఏరియాలో రేషన్ రేషన్ డీలర్కి ఒక రిక్రూట్మెంట్ జరుగుతుంది అనుకోండి అలాంటప్పుడు మీకు ఒక రిజర్వేషన్ అనేది మీకు ఫస్ట్ ప్రయారిటీ అనేది ఇస్తారు అలాగే ప్రతి బ్యాంక్ లోన్ల విషయంలో కూడా మీకు ఫస్ట్ ప్రయారిటీ ఇస్తారు ఇలా ప్రతి విషయంలో కూడా ఈ మనం డిఫెన్స్ డిపార్ట్మెంట్స్ ఏదైనా కానీ అది ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ కానీ ప్యా లేకపోతే పారామిలిటరీ డిపార్ట్మెంట్స్ కానీ ఎక్కడ పనిచేసి వచ్చినా ప్రతి విషయంలో కూడా మనకు ఒక ప్రయారిటీ అనేది ఉంటుంది సో కేవలం టెన్త్ క్లాస్ మీద కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు ఇంత మంచి ఉద్యోగాలు ఇంకోటి లేవు రెండోది ఏంటంటే దీన్ని దీనికి ప్రతి సంవత్సరం కూడా రిక్రూట్మెంట్ అనేది జరుగుతూ ఉంటుంది కంటిన్యూ రిక్రూట్మెంట్ అనేది ఉంటుంది ఎవ్రీ ఇయర్ నోటిఫికేషన్స్ వస్తూ ఉంటే రిక్రూట్మెంట్ అనేది జరుగుతుంది సో వేరే డిపార్ట్మెంట్స్ అయితే అంటే ఈ డిఫెన్స్ కాకుండా డిగ్రీ పీజీ మీద వచ్చేటటువంటి ఉద్యోగాలు రెగ్యులర్గా రాకపోవచ్చు కానీ డిఫెన్స్లో ఈ ఉద్యోగాల సంఖ్య ఎక్కువగా ఉంటుంది రిక్రూట్మెంట్ అనేది ప్రతి సంవత్సరం కూడా రెగ్యులర్గా జరుగుతుంది అయితే దీనికి ఏంటంటే ఒకటి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏజ్ రెండోది ఫిజికల్ ఎఫిషియన్సీ సో ఏజ్తో పాటు మినిమం హైట్ అనేది ఉండాలి ఫైవ్ సిక్స్ నుంచి ఆ తర్వాత హైట్తో పాటు ఫిజికల్ ఎఫిషియన్సీ ట్వెస్ట్ క్వాలిఫై అవ్వడం కొంచెం కష్టం రన్నింగ్ హై జంప్ లాంగ్ జంప్ ఇలా ఫైవ్ ఆస్పెక్ట్స్లో మనం క్వాలిఫై అవ్వాలి జస్ట్ క్వాలిఫై అవ్వాలి క్వాలిఫై అయిన తర్వాత నెక్స్ట్ మెడికల్ టెస్ట్ మెడికల్ టెస్ట్ అనేది పెద్దగా ఉండదు బేసికలీగా ఐసెట్ చెక్ చేస్తారు దాంతోపాటుగా ఏమైనా డిసీజెస్ లాంగ్ టర్మ్ డిసీజెస్ ఉన్నాయా లేవా అనేది చెక్ చేస్తారు ఇక మూడోది చూసినట్టయితే ఇందాకే చూసాం మనం రిటర్న్ టెస్ట్ రిటర్న్ టెస్ట్ అనేది చాలా జనరల్గా ఉంటుంది జనరల్ అవేర్నెస్ మనం టెన్త్ క్లాస్లో చదువుకున్నటువంటి బయాలజీ ఫిజిక్స్ తర్వాత సోషల్ స్టడీస్ దీన్ని బేస్ చేసుకొని ఇంకొంచెం డెప్త్గా ఉంటుంది దాంతోపాటుగా జనరల్ అవేర్నెస్ అనేది ఉంటుంది ఈ అన్ని ఉద్యోగాలకి కూడా రిటర్న్ టెస్ట్ ఒకే స్టాండర్డ్లో ఉంటుంది సో కాబట్టి ఎవరైతే టెన్త్ క్లాస్తో ఫర్దర్గా చదవలేము అనుకుంటున్న వాళ్ళకి ఒక అద్భుతమైనటువంటి అవకాశం ఇది సో ప్రతి సంవత్సరం కూడా నోటిఫికేషన్ అనేది వస్తుంది నోటిఫికేషన్ని పడినప్పుడు మేము మీకు అప్డేట్ చేస్తాం దాంతోపాటు మీరు ఫాలో అవుతూ ఉండండి సో ఇది ఒక మంచి కెరీర్గా మనం ఎన్నుకోవచ్చు ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేస్తాం మర్చిపోవద్దు థ్యాంక్ యూ